నమస్తే వెల్కమ్ టాక్ ఆఫ్ ద టౌన్ ఏంటో ఈ మధ్య బాలీవుడ్ కి రీమేక్ లు అస్సలు కలిసి రావట్లేదు సౌత్ లో బ్లాక్ బస్టర్ అయిన సినిమాల్ని స్టార్ కాస్ట్ తో కంటెంట్ ఉన్న సినిమాల్ని తీసుకుని హిందీలో రీమేక్ చేస్తున్నా ఇక్కడి సక్సెస్ లో కనీసం టెన్ పర్సెంట్ కూడా హిట్ కావట్లేదు బాలీవుడ్ బాలీడ్ అనే ఎక్స్పెక్టేషన్స్ తో బాలీవుడ్ లో రీమేక్ అవుతున్న సౌత్ సినిమాలు తీరా బాక్స్ ఆఫీస్ దగ్గర బొక్క బోర్లా పడుతున్నాయి సౌత్ లో సూపర్ హిట్ అయిన సినిమాల్ని వరుసగా రీమేక్ చేస్తోంది బాలీవుడ్ కానీ బాలీవుడ్ ఆడియన్స్ మాత్రం సౌత్ రీమేక్స్ ని పెద్దగా ఆదరించడం లేదు ఇప్పటికే అయిన ఫ్లాప్ లకి తోడుగా లేటెస్ట్ గా మరో మూవీ యాడ్ అయింది ఈ లిస్టులో అలవైకుంఠపురంలో తెలుగులో బన్నీకి కెరీర్ ఆల్ టైమ్ సూపర్ హిట్ కోవిడ్ ఉన్నా కూడా రెండు వేల ఇరవైలో థియేటర్లకు వచ్చిన ఈ సినిమా చేసిన సెన్సేషన్ అంతా ఇంత కాదు అయితే దీనికి రీమేక్ గా వచ్చిన సినిమా మాత్రం రివర్స్ రిజల్ట్ అందుకుంది అయిన ప్రతి చోట రికార్డులు బదులుగొట్టడమే పనిగా పెట్టుకుని బ్లాక్ బాస్టర్ అయింది బన్నీ సినిమా ఈ సినిమా సాంగ్స్ తో బాలీవుడ్లో కూడా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది అందుకే అదే ఊపులో అలవైకుంఠపురంలో సినిమాని బాలీవుడ్లో షహజాదాగా రీమేక్ చేశారు కార్తీక ఆర్యన్ జంటగా రీమేక్ అయిన ఈ సినిమా అలవైకుంఠపురం సక్సెస్ ని రిపీట్ చేయడం కాదు కదా కనీసం ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేకపోయింది లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన మరో తెలుగు రీమేక్ కూడా బాలీవుడ్లో డిజాస్టర్ అయింది నాని ప్రొడ్యూసర్ గా విశ్వక్సేన్ హీరోగా తెరకెక్కిన మర్డర్ మిస్టరీ మూవీ హిట్ తెలుగులో సూపర్ హిట్ అందుకుంది ఈ మూవీ అంతేకాదు విశ్వక్సేన్ కి కెరీర్ మైలేజ్ తెచ్చిపెట్టింది అదే సినిమాని రాజ్ రావు హీరోగా బాలీవుడ్లో రీమేక్ చేస్తే అక్కడ ఆడియన్స్ ని ఆకట్టుకోలేక మినిమం టాక్ కూడా తెచ్చుకోలేకపోయింది నాని కెరీర్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సక్సెస్ జెర్సీ మూవీ గౌతమ్ తెన్ననూరి డైరెక్షన్లో ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కి నానిలోని కోర్ ఎమోషనల్ యాంగిల్ చూపించింది జెర్సీ మూవీ తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయింది అయితే ఇదే సినిమాని గౌతమ్ తిన్ననూరి హిందీలో షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ చేస్తే అక్కడ అస్సలు ఆడలేదు ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో చాలాసార్లు రిలీజ్ కూడా పోస్ట్పోన్ చేసుకున్న హిందీ జెర్సీ ఫ్లాప్ గా మిగిలిపోయింది ఇలా ఈ మధ్య హిందీలో ఏ తెలుగు మూవీ రీమేక్ చేసినా డిజాస్టర్ ఫేస్ చేస్తోంది బాలీవుడ్ తెలుగు సినిమాలే కాదు సౌత్ నుంచి రీమేక్ అయిన చాలా సినిమాలు ఈ మధ్య బాలీవుడ్లో డిజాస్టర్లే ఫేస్ చేస్తున్నాయి ఒక చోట హిట్ అయింది కదా అని అదే సినిమాని వేరే చోట రీమేక్ చేసినంత మాత్రాన ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందని హిట్ అవుతుందని రూల్ లేదు సౌత్ సినిమా రీమేక్ అయినా సేమ్ డైరెక్టర్ అయినా కూడా సినిమాని ఆదరించడం లేదు బాలీవుడ్ సౌత్ లో సూపర్ హిట్ అయిన విక్రమ్ వేదా సినిమాని కూడా బాలీవుడ్లో రీమేక్ చేశారు విక్రమ్ వేదాగా తమిళ్లో సెన్సేషన్ అయిన మూవీని బాలీవుడ్లో హృతిక్ రోషన్ సైఫ్ అలీఖాన్ లీడ్ రోల్స్లో నూట యాభై కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు కానీ సినిమా మాత్రం ఎక్స్పెక్ట్ చేసినంత హిట్ కాలేకపోయింది జాన్వి కపూర్ కూడా వరుసగా సౌత్ రీమేక్స్ చేస్తోంది అయితే ఆ సినిమాలేవి లేవీ జాన్వీకి స్టార్ స్టేటస్ తీసుకురావడం లేదు సరికదా మినిమం సక్సెస్ కూడా అవడం లేదు తమిళ్లో నయనతార హీరోయిన్ గా చేసిన కొలమావు కోకిలకి రీమేక్ గా బాలీవుడ్ లో వచ్చిన గుడ్ లక్జరీ హిట్ కాలేకపోయింది అంతేకాదు మరో సౌత్ మూవీ హెలెన్ కి రీమేక్ గా జాన్వి చేసిన మిలీ కూడా ఆడియన్స్ ని అంతగా ఆకట్టుకోలేకపోయింది జాన్వి కపూర్ బ్యాక్ టు బ్యాక్ చేసిన సౌత్ రీమేక్ లేవీ సక్సెస్ అందించలేకపోయాయి అక్షయ్ కుమార్ ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ చేసిన బచ్చన్ పాండే అసలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం ఇంపాక్ట్ చూపించలేకపోయింది తమిళ్లో జగర్తాండ తెలుగులో గద్దలకొండ గణేష్ గా తెరగెక్కిన సినిమాని హిందీలో బచ్చన్ పాండేగా రీమేక్ చేశారు అక్షయ్ కానీ బాలీవుడ్ ఆడియన్స్ ని ఏమాత్రం ఎంటర్టైన్ చేయలేక అక్షయ్ కుమార్ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది బచ్చన్ పాండే అక్షయ్ కుమార్ మరో సౌత్ రీమేక్ కట్పుతులి కూడా బాలీవుడ్ ఆడియన్స్ కి నచ్చలేదు తమిళ్లో గా తెలుగులో రాక్షసుడిగా అయి సూపర్ హిట్ అయిన ఈ సినిమా బాలీవుడ్లో మాత్రం బొక్కబోర్ల పడింది మర్డర్ గా తెరకెక్కిన ఈ స్టోరీ వైజ్ గా ఎలా ఉన్నా అక్షయ్ కుమార్ క్రేజ్ కూడా సినిమాని నిలబెట్టలేక ఫ్లాప్ అయింది ఈ రీమేక్ లు ఫ్లాప్ అయినా కూడా అక్షయ్ కుమార్ తమిళ సూపర్ హిట్ మూవీ పోట్రు సినిమాని బాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు సుధా కొంగర డైరెక్షన్లో సూర్య ప్రొడ్యూసర్ గా బాలీవుడ్ తెరకెక్కుతోంది ఈ మూవీ ఈ సినిమాతో పాటు మలయాళంలో సూపర్ హిట్ అయిన సెల్ఫీ మూవీని కూడా రీమేక్ చేస్తున్నారు అక్షయ్ ఇమ్రాన్ హస్మి అక్షయ్ జంటగా సెల్ఫీ టైటిల్ తోనే తెరకెక్కుతోంది మరి ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ హీరోలు ఎక్కడా బ్రేక్ తీసుకోటో సినిమా కంప్లీట్ కాకముందే కొత్త సినిమా అనౌన్స్ చేస్తున్నారు అనౌన్స్ చేసి చేయగానే ఓపెనింగ్ చేస్తున్నారు ఓపెనింగ్ అయింది కదా సినిమా అనుకోకుండా ఏ మాత్రం టైం తీసుకోకుండా కొత్త సినిమాల షూటింగ్ కూడా మొదలు పెట్టేస్తున్నారు నాని వరకు కొత్త పట్టాలెక్కించిన హీరోలు ఎవరో చూసేద్దాం అనౌన్స్ చేసిన సినిమాల్ని స్పీడ్ స్పీడ్గా పట్టాలెక్కిస్తున్నారు హీరోలు మొన్ని మధ్య ఎంగేజ్మెంట్ చేసుకున్న శర్వానంద్ పనిలో పనిగా కొత్త సినిమాని కూడా స్టార్ట్ చేసేశాడు శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్లో శర్వానంద్ శెట్టి జంటగా అనౌన్స్ చేసిన సినిమా హైదరాబాద్లో షూటింగ్ స్టార్ట్ చేసుకుంది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాలో శర్వానంద్ ఇంట్రెస్టింగ్ రోల్లో కనిపించబోతున్నారు పవన్ కళ్యాణ్ సినిమాల్ని కంప్లీట్ చేయటం లేట్ అవుతున్నా అనౌన్స్ చేయటం వాటిని పట్టాలెక్కించటం మాత్రం స్పీడ్గానే చేస్తున్నారు పవర్ స్టార్ ఆల్రెడీ హరిహర వీరమల్లు షూటింగ్ తో బిజీగా ఉంటూనే లేటెస్ట్ గా సుజిత్ డైరెక్షన్ లో అనౌన్స్ చేసిన ఒరిజినల్ గ్యాంగ్స్టర్ మూవీకి సంబంధించి షూటింగ్ ని స్పీడప్ చేశారు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న నాని కొత్త సంవత్సరంలోకి ఎంట్రీ ఇస్తూనే గుడ్ న్యూస్ చెప్పారు ఇప్పటికే దసరా సినిమా రిలీజ్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్న నాని హెడ్ త్రీ చేస్తున్నానంటూ ఆల్రెడీ ఇచ్చారు లేటెస్ట్ గా సీతారామం హీరోయిన్ మృణాల్ కి జంటగా డైరెక్షన్ డైరెక్షన్లో ఓపెనింగ్ చేసుకున్న నాని ముప్పైవ సినిమా షూటింగ్ ని కూడా మొదలు పెట్టేశారు వెంకటేష్ శైలేష్ కొలను కాంబినేషన్లో మొన్నీ మధ్య అనౌన్స్ చేసిన సినిమా నెల తిరక్కుండానే షూటింగ్ మొదలు పెట్టేశాడు హిట్టు సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన శైలేష్ కొలను ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా సీనియర్ హీరో వెంకటేష్ తో కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ సాయంతో మూవీ షూటింగ్ చేస్తున్నారు కోవిడ్ తర్వాత అన్ని సినిమా ఇండస్ట్రీలు పికప్ అయినా బాలీవుడ్ మాత్రం ఇంకా సర్వైవల్ స్టేజ్లోనే ఉంది అయితే ఈ స్టేజ్ నుండి బాలీవుడ్ని బయటపడేశాడు పఠాన్ థియేటర్లోకి దిగి దిగడంతోనే రికార్డులు బద్దలు కొట్టడమే పనిగా పెట్టుకున్న పఠాన్ బాలీవుడ్ని కోవిడ్ క్రైసిస్ నుంచి బయటపడేశాడు ఓపెనింగ్స్ రోజే వంద కోట్లు కలెక్ట్ చేసిన పఠాన్ వెయ్యి కోట్లకు అడుగు దూరంలో ఉన్నాడు మరి ఈ వారం ఎప్పుడు వెయ్యి కోట్ల మార్కుని చేరతాడో డీటెయిల్గా చూద్దాం ఐదేళ్ల తర్వాత థియేటర్లకు వచ్చిన పఠాన్ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది అయ్యి ఇరవై ఆరు రోజులవుతున్నా తగ్గేదే లే అంటూ ఇంకా బాలీవుడ్లో బాక్సాఫీస్ రికార్డులన్నీ బద్దలు కొడుతూనే ఉన్నాడు రిలీజ్ అయ్యి వారం రోజులు కూడా కాకుండానే ఐదు వందల యాభై కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టిన పఠాన్ మూవీ ఇప్పుడు నెల తిరగకుండానే వెయ్యి కోట్ల కలెక్షన్లు అందుకోబోతోంది ఇంకా రోజుకి సగటున నాలుగు పైనే కలెక్ట్ చేస్తున్న పఠాన్ వెయ్యి కోట్ల బిగ్గెస్ట్ మైల్ స్టోన్ కి దూరంలో ఉంది బాక్సాఫీస్ దగ్గర అన్స్టాపబుల్ కలెక్షన్లతో దూసుకుపోతున్నాడు పఠాన్ మధ్యలో ఎన్ని సినిమాలు రిలీజైనా వాటన్నింటినీ ఓవర్కమ్ చేసి వెయ్యి కోట్ల కలెక్షన్లను అకౌంట్లో వేసుకోవడానికి రెడీ అయ్యాడు పఠాన్ పఠాన్ స్పీడ్ చూసి వారం రోజులు పోస్ట్ పోన్ చేసుకున్న షహజాదా లేట్ గా రిలీజ్ అయినా కూడా పఠాన్ ముందు నిలవలేకపోయింది దాంతో పఠాన్ కలెక్షన్లకి బ్రేక్ పడలేదు ఎన్నో రిలీజ్ అయిన షాజాదా మాత్రమే కాదు మోస్ట్ వెయిటింగ్ హాలీవుడ్ సీక్వెల్ మ్యాన్ అండ్ దాస్ క్యాంట్మాన్యా కూడా పఠాన్ కి కాంపిటీషన్ ఇవ్వలేకపోయింది దాంతో పఠాన్ స్పీడ్కి బ్రేకులు లేకుండా పోయాయి ఇప్పటికీ బాక్సాఫీస్ నంబర్లతో మిగతా సినిమాలకు దడ పుట్టిస్తున్న పఠాన్ టికెట్స్ రేట్స్ నూట పది రూపాయలకి తగ్గించడంతో పఠాన్ కలెక్షన్లకు బాగా కలిసొచ్చింది ఈ సోమవారం ఈజీగా మూడు కోట్లు కలెక్ట్ చేసేసే పఠాన్ ఇప్పటికే తొమ్మిది వందల తొంభై రెండు కోట్లు కలెక్షన్స్ చేసి వెయ్యి కోట్లకు చేరటానికి పెద్ద టైం పట్టదు ఆ లెక్కన షారుఖాన్ తన బిగ్గెస్ట్ ఆల్ టైమ్ హిట్ ని అందుకోవడానికి మరో రెండు రోజులు వెయిట్ చేస్తే చాలు నాలుగేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత హిట్ కొట్టాలన్న పట్టుదలతో థియేటర్లోకి వచ్చిన షారుక్ అంతకుమించి అదిరిపోయే సక్సెస్ కొట్టి ఇప్పటికే అన్ని సినిమాల రికార్డుల్ని తుడిచిపెట్టేశాడు పఠాన్ వెయ్యి కోట్ల కలెక్షన్తో బాలీవుడ్లో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసినట్టే షారుఖ్ కెరీర్లో నాలుగేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత వచ్చిన పఠాన్ బాలీవుడ్లో ఈ మధ్య కాలంలో ఎవ్వరూ టచ్ అయిన ఆఫీస్ రికార్డుల్ని బద్దలు కొట్టింది ఓపెనింగ్సే వంద కోట్లు రాబట్టిన పఠాన్ వెయ్యి కోట్ల బ్లాక్ బస్టర్ ఆఫ్ ని చేరుకోవడానికి ఆరాటపడుతున్నాడు చాలా కాలం నుంచి మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న బాలీవుడ్ని అన్ఎక్స్పెక్టెడ్ కలెక్షన్లతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు పఠాన్ కొత్త రికార్డులో భాగంగా షారుఖ్ తన రికార్డును తనే బ్రేక్ చేసుకున్నారు షారుఖ్ ఖాన్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ అయిన చెన్నై ఎక్స్ప్రెస్ కలెక్షన్స్ ని కూడా దాటేశాడు మూడు వందల పదిహేను కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని కూడా దాటి షారుఖ్ ఖాన్ తో సరికొత్త రికార్డు సెట్ చేశారు పఠాన్ కలెక్షన్ల రికార్డులకు బ్రేక్ లేకుండా పోయింది ఆరు వందల తొంభై ఐదు స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి దాదాపు యాభై కోట్లు కలెక్ట్ చేసిన మూవీగా నార్త్ అమెరికా బాక్సాఫీస్ దగ్గర స్థానం దక్కించుకుంది పఠాన్ అంతేకాదు హిందీ సినిమా హిస్టరీలోనే హయ్యెస్ట్ గ్రాసింగ్ ఓపెనింగ్ మూవీగా రికార్డు సెట్ చేసింది వీటితో పాటు వంద దేశాల్లో ఎనిమిది వేల స్క్రీన్లలో రిలీజై వైల్డెస్ట్ ఆల్ టైమ్ హిందీ రిలీజ్ గా రికార్డు సెట్ చేసింది ఇలా రికార్డులన్నీ బ్రేక్ చేయటమే పెట్టుకున్న పఠాన్ వెయ్యి కోట్ల కలెక్షన్ల కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఇది వాళ్ళకి టాక్ ఆఫ్ ద టౌన్ మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుదాం చిల్డ్రా బాయ్ బాయ్